రెండు వేల ఇరవై మూడు సంవత్సరం కుంభరాశి వారి జీవితం ఎలా ఉండబోతుంది వారి విద్య వృత్తి వ్యాపారం ఆరోగ్యం వైవాహిక జీవితం సంతానం ఇక అనేక రంగాల్లో వీరికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీరి భవిష్యత్తు బాగుంటుందా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది జ్యోతిషాస్తరీత్యా జన్మరాశికి జన్మ నక్షత్రానికి మన మహర్షులు అధిక ఇచ్చారు జన్మరాశి జన్మ నక్షత్రం యొక్క ప్రభావం మనందరి జీవితాంతం ఉంటుందని పండితులు చెబుతున్నారు పుట్టిన తేదీని అనుసరించి జన్మరాశులు నక్షత్రాలు పరిశీలిస్తుంటారు అయితే జ్యోతిషాస్త కుంభరాశి వారికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అనేక రంగాలలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం ఒక్కో గ్రహ ప్రభావం వలన ఒక్కో సమయంలో ఫలితాలు ఒక్కో రకంగా ఆయా రాశుల వారికి ఉంటాయి అయితే ప్రధానంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరం కుంభరాశి వారికి ప్రధాన గ్రహాలైన రాహుకేతు గ్రహాల ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి దీనివల్ల వచ్చే లాభ నష్టాలు ఏమిటి అలాగే ఐశ్వర్యాన్ని సంపదను తెచ్చిపెట్టే గురుగ్రహ ప్రభావం వీరి మీద ఎలా ఉండబోతుంది శని గ్రహ దోషాలు ఏవైనా ఉన్నాయా ఉంటే దాని పరిహారానికి చేసుకోవాల్సిన పరిష్కారాలు ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారికి ప్రధానంగా సంపదను ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టే గురువును చూసినట్టయితే గురువు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు అటువంటి సమయంలో కుంభరాశి వారు ముఖ్యంగా విద్యార్థులకి చాలా చక్కని సమయమని చెబుతున్నారు విద్యారంగంలో మంచి ఫలితాలుంటాయి విద్యారంగంలో ఉన్నవారికి పట్ల ఆసక్తి ఉత్సాహం పెరుగుతుంది గురువు అనుగ్రహం వలన వారి మనస్సు బుద్ధి బాగుంటాయి తద్వారా విద్యారంగంలో అభివృద్ధి తద్వారా వారనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకుంటారు మంచి ఉద్యోగాన్ని సాధించుకోగలుగుతారు ముఖ్యంగా పీహెచ్డి చేసేవారికి సమయం చాలా అనుకూలంగా ఉంది విశ్వవిద్యాలయాల్లో చదివేవారికి అలాగే ఉన్నత విద్యలు అభ్యసించే వారికి ఈ సమయం చాలా బాగుంది ఈ రంగంలో ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు తద్వారా వీరి జీవితానికి చక్కని పునాది ఏర్పడుతుంది అలాగే గురుగ్రహ అనుగ్రహం వలన పూర్వీకుల నుంచి సంక్రమించిన భూములకు మంచి ధర పలుకుతుంది భూముల రేట్లు పెరుగుతాయి భూముల విషయంలో ఆకస్మిక లాభాలు వస్తాయి వీరికి అలాగే గృహానికి సంబంధించిన విషయాల్లో ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే అవి తొలగిపోతాయి గృహ నిర్మాణం ప్రారంభించి మధ్యలో పనులు వాయిదా వేసినట్టయితే అంటే గృహ నిర్మాణం ఆగిపోయి ఉన్నట్టయితే అవి రెండు పేల ఇరవై మూడు ఏప్రిల్లో పూర్తవుతాయి గృహానికి సంబంధించి బ్యాంకు లోన్లు అవుతాయి అలాగే ఆర్థిక విషయాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి గృహ నిర్మాణం తలపెట్టాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్న వారు ఆర్థిక కారణాల వల్ల కొన్ని ఇతరత్ర కారణాల వల్ల గృహ నిర్మాణం వాయిదా పడుతూ ఉంటుంది వారు ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో గృహ నిర్మాణం పూర్తి చేయగలుగుతారు గురువు అనుగ్రహం నాలుగో తేదీ సెప్టెంబర్ రెండు ఇరవై మూడు వరకు ఉంటుంది తర్వాత గురువు వక్రీకరిస్తాడు అనగా గురు సంచారం మారుతుంది దీనివలన కూడా మంచి ఫలితాలే ఉంటున్నాయని పండితులు చెబుతున్నారు గురువు లగ్నాన్ని వీక్షిస్తుంటారు కాబట్టి కుంభరాశి వారికి ఆత్మస్థైర్యం అవుతుంది దీనివలన వీరు ఉన్నత విద్యలు అభ్యసించగలుగుతారు అలాగే విదేశాల్లో ఉన్న గురువుల ఉపచారం వలన వీరికి మంచి జరుగుతుంది వీరి జీవితానికి ఒక దిశానిర్దేశం కలుగుతుంది జీవితం పట్ల నిరాశ నిస్పృహలేమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి జీవితం పట్ల వీరికి ఒక గోల్ ఏర్పడుతుంది అలాగే వీరు ఈ సమయంలో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు కొత్త కొత్త పనులు మొదలు పెడతారు నూతన టెక్నాలజీని వీరు ఉపయోగిస్తారు తద్వారా చేపట్టిన వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి ప్రస్తుత ట్రెండ్కి తగ్గట్టు వీరి ఆలోచనలు ఉంటాయి తద్వారా నూతన వ్యాపారాలు మొదలు పెట్టగలుగుతారు దానిలో ఊహించని లాభాలు వీరికొస్తాయి ఇక ఈ వారికి రెండు వేల ఇరవై మూడులో శని భగవంతుని దోషాలు చూసినట్టయితే ఈ రాశి అప్పటి వరకు ఉన్న ఏలినాటి శని పూర్తిగా తొలగిపోతుంది శని అష్టమంలోకి అడుగు పెడుతుంది ఏలినాట్య శని ఎనిమిదో తారీఖు ఒకటో నెల నుండి తొలగిపోతుంది కాబట్టి మంచి ఫలితాలే ఉంటాయి కాకపోతే ఈ సమయంలో కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా వ్యాపార లావాదేవీల్లో జాగ్రత్తగా ఉంటుంది వ్యాపార పెట్టుబడులు అంచనాలు వేసుకుని ఉంటుంది వ్యాపారాల్లో లాభాలు వస్తాయని చెప్పి చిన్న అమౌంట్ పెట్టుబడి పెట్టాల్సిన చోట ఎక్కువగా పెట్టుబడి పెట్టడం వలన నష్టాలు చవిచూస్తారు అందువలన వ్యాపారాల్లో ఒక అంచనాకు వచ్చి ఆ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ఇక కేతువుల మార్పు ప్రభావం వలన కొన్ని ఫలితాలు ఉంటాయి వారికి పంచమ స్థానంలో రాహు కేతువులు ఉంటారు కాబట్టి రాహు లాభాల స్థానంలోనే పయనిస్తున్నాడు ఇది ముప్పై ఒకటో తేదీ పదో నెల రెండు వేల ఇరవై మూడు నుంచి రాహుకేతులు మారుతారు అటువంటప్పుడు ఈ రాశివారు సినిమా రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు ఉంటాయి అలాగే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవారికి అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు ఉంటాయి కళారంగంలో ఉన్నవారు మంచి లాభాలను గడిస్తారు వీరికి మంచి జీవితం ఉంటుంది అలాగే విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలకు మంచి లాభాలు ఉంటాయి ఈ సమయంలో ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి అలాగే ఉద్యోగాలు చేస్తూనే చిన్న చిన్న వ్యాపారాలు చేయాలని అనుకుంటారు అలాగే పార్ట్ టైం జాబ్స్ చేయాలని అనుకుంటారు అటువంటి వారికి ఆయా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు వీరి సృజనాత్మకత ఆలోచన పెరుగుతుంది ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి ఉంటుందని శాస్త్రం చెబుతుంది అలాగే రాజకీయ రంగాల్లో ఉన్నవారికి మంచి అభివృద్ధి ఉంటుంది వారు ఉన్నత శిఖరాలకు వారు ఆశించిన స్థాయికి వీరు చేరుకుంటారు అయితే వీరికి కొన్ని కొన్ని చికాకులు సమస్యలు ఉంటాయి దీన్ని అధిగమించటానికి శనిగ్రహ దోష నివారణకు దైవార్చన చేయాల్సి ఉంటుంది నిత్యం దుర్గామాతను ఆరాధించాలి దుర్గాలయాలు సందర్శించాలి ఓం దుర్గా మాతయే నమ అనే మంత్రాన్ని జపిస్తూ నూతనక పూజలు చేయాల్సి ఉంటుంది అలాగే గోవులకు శనగలు ఉలవలు పశుగ్రాసం క్యారెట్లు తినిపించాలి దీనివల్ల శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే ఇంట్లో ఉన్న పెద్దవారికి సేవ చేయాలి ప్రతి శనివారం కార్మిక కర్షకులకు ఏదో ఒక సహాయాన్ని చేయాలి అన్నదానం వస్త్రదానం ఇలా మీకు తోచిన సహాయం ఏదైనా చేయటం వలన శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి మొత్తానికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం కుంభరాశి వారికి మంచి భవిష్యత్తు ఉండబోతోందని శాస్త్రం చెబుతోంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి